అందరం మంచి భోజనం అలవాటు చేసుకోవాలి. మంచి భోజనం అంటే నేను నాయుడుగారు ఏదైనా భోజనం కూడా చెప్తున్నాడేమో, ఫలాని ప్రిస్క్రైబ్ ఏం చేయడదే, భారతీయ భోజనం తినండి, వండిన పదార్థం తినండి. ఇప్పుడు ఎందుకు సార్ అంత సిజ్జి, అదేంది జొమాటో టమాటో అన్న జొమాటో అవన్నీ వచ్చున్నాయి కదా, విశేషం వచ్చేస్తాయి. వంటగదిని మారి వంట మరిచిపోతే, వంట పోతే జంట విడిపోద్ది, వంట పోతే జంట విడిపోద్ది, అది గుర్తుపెట్టుకోండి. వంట మగవాళ్ళు ఏం చేయొచ్చు, ఆడవాళ్ళు ఏం చేయొచ్చు, కానీ వంట వంట ఇంటికి వంటగది అవసరం. ఉంటే కలుస్తాం, మాట్లాడుకుంటాం, కలిసి భోంచేస్తాం, కష్టసుఖాలు ఒకరికొకరు తెలుసుకుంటాం, అది మన యొక్క సాంప్రదాయం. మంచి బా మన వంటలు కాదు, ఎన్ని వేల వేల వెరైటీస్ ఉన్నాయి మన దేశంలో, అవి వదిలిపెట్టి పిల్లలు అంత. ఇప్పుడు మన ఎవడు చెప్తా సార్, కరెక్టేను, ఇప్పుడు అంతా ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అని, ఇన్స్టెంట్ ఫుడ్ తింటే కాన్స్టెంట్ డిసీజ్ రా అని చెప్పాను నేను. ఇన్స్టెంట్ ఫుడ్ కాదు, ఫుడ్ హ్యాస్ టు బి కుక్డ్. మంచి ఏదో పేరు పెడతారు, పెట్టి వాళ్ళు పెట్టుకుంటారు సరదాగా. ఇప్పుడు పెట్టుకో చికెన్ 65 అని, నీ వయసు 25 కూడా లేదు, 65 తినాలని, తొందరగా 65కి పోవాలని, నాకు అభ్యంతరం సరదాగా చెప్పా. నువ్వు 65 తిను, 72 తిను. మన వంటలు మన భోజనాలు మనం నాటుకోడి పులుసు రాగి సంగడి తిని కలుపుకొని తింటే దాని సంగతి చెప్పాలా. పాత చింతకాయ పచ్చడి ఒక వాటి నోటికి రాసుకుంటే నాలుగు మీద ఎంత సంతోషంగా ఉంటుంది. మన కూరలు మన పెద్దవాళ్ళు పెట్టిన అనేక రకాల కూరలు, అవన్నీ కూడా వాళ్ళు వేల సంవత్సరాల పాటు జీవించి పెద్దల నుంచి వీళ్ళు తెచ్చుకున్నవే, వారసత్వ సంపద అది, వాటిని మనం వదులుకోకూడదు. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. యాస్పైరింగ్ పీపుల్ అందరూ కూడా, మీరందరూ మన యొక్క దేశాన్ని, మన సంస్కృతిని, మన వారసత్వాన్ని తెలుసుకోండి, మన పద్ధతులు పాటించండి. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన తెలంగాణ అయితే తెలంగాణ యాసలో మాట తప్పేంటి. మా నెల్లూరు వాళ్ళు ఎవరిని కలిశారనుకోండి, పద్మనాభరావు గారిది నాది ఒకటే ఊరు, కనపడ్డారు, ఏం అబ్బాయా బాగుండా అంటారు, నవ్వుకోసం అవసరం సంతోషం. ఒక్కొక్క మండలంలో మాండలికమైన భాషలు ఉంటాయి, వాటిలో కూడా రమ్యత ఉంటుంది, తప్పు లేదు. అవన్నీ మనము వాటిని గౌరవించుకోవాలి. మనం ఇందాక చెప్పాను సాంప్రదాయబద్ధంగా, మన అమ్మాయిలు పావడా పరికిణి వేసుకొని, లంగా ఓణి వేసుకొని, లేదా పైటా పావడా వేసుకొని, లేదా మంచి బొట్టు పెట్టుకొని, సరిగ్గా తల దూవుకొని శుభ్రంగా అందంగా నవ్వుతూ ఉంటే కళకళలాడుతూ ఉంటుంది, లక్ష్మీదేవిని చూసినట్టుగా, సరస్వతి దేవిని చూసినట్టుగా అనిపిస్తుంది మనకి. ఈ అంటే నేను అందరూ ఇలాగే చేయాలా, ఈ డ్రెస్ వేసుకోమనే డ్రెస్ కోడ్ చెప్పడం మన సాంప్రదాయబద్ధమైన విధానం. ప్రపంచం అంతా ఇప్పుడు భారతదేశం చూస్తుంది, ఇండియా ఈజ్ రికగ్నైజ్డ్ అండ్ రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. సో వీ మస్ట్ యాజ్ ఇండియన్స్ వీ మస్ట్ కంట్రిబ్యూట్ టు ద ఫర్దర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ. అండ్ మనం మన యొక్క కళలు, మన సంగీతం, మన సాహిత్యం, మన సాంప్రదాయం, వీటన్నిటినీ ప్రత్యేకతను కాపాడుకోవాలి. నువ్వు కలెక్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఏదో ట్రాక్టర్ నడిపే రైతు అయినా.